హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం ఫోన్పేలో ఎప్పుడైనా బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదంటే ఏదో ట్రాన్సాక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అందులో యూపీఐ పిన్ నాట్ సెట్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట ఎర్రర్ వస్తుందన్నమాట అంటే మనం ఆల్రెడీ యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకొని ఉంటాం కానీ ఒక్కోసారి ఇలా వస్తుంది ఇప్పుడు చూసినట్లయితే చూడండి ఇప్పుడు నేను యూపీఐ పిన్ అయితే పెట్టాను కానీ ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ పిన్ నాట్ సెట్ అని చెప్పేసి వస్తుంది ఇది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా వస్తుంది కానీ దీనికి సింపుల్ సొల్యూషన్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్టే మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పిలిసింది ప్లాక్టర్ చేసి పైన ఆలోనే వస్తుంది వాళ్ళు మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇందులో ఇక్కడ పైన హోమ్ బటన్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ అక్కడ మనము మన యొక్క అకౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలా అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రీసెట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క రీసెట్ మీద క్లిక్ చేయాలి రీసెట్లో మన దగ్గర డెబిట్ కార్డు ఉన్నట్లయితే డెబిట్ కార్డు మీద మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఆ యొక్క ఏటీఎం కార్డులో నుంచి లాస్ట్ సిక్స్ డిజిట్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ అప్ టు మన మంత్ అంటే ఇయర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద మనం క్లిక్ చేయాలి ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అనమాట ఆ యొక్క రిజిస్టర్ నెంబర్ అనేది ఇందులోనే ఉండాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరిగిందనమాట నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్లో కంపల్సరీగా బ్యాలెన్స్ అనేది ఉండాలి ఏది ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అనేది ఉండాలి కంపల్సరీగా అది అయితే గమనించాలన్నమాట తర్వాత దీన్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు సెట్ యూపీఐ పిన్ ఇక్కడ మనం కొత్తది సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇంతకుముందు ఉన్న పిన్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు లేదంటే కన్నా కొత్త పిన్ అయినా కూడా మనం అనేది సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇప్పుడు నేను ఇక్కడ కొత్త యూపీఐ పిన్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట మీరు కూడా కొత్త యూపీఐ పిన్ను లేదంటే అదే పిన్ నేను కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా మీరు యూపీఐ పిన్ అనేది సెట్ చేసిన తర్వాత సింపుల్గా ఓకే మీదే క్లిక్ చేయాలి ఓకే ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అయినట్టుగా ఇలా మెసేజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట అంటే ఇప్పుడు మనం పెట్టింది యూపీఐ పిన్ కొత్తది సెట్ అయిపోయింది అనమాట తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి కూడా మనం ఒకటి యాక్టివేషన్ చేసుకోవాలి అక్కడ మీకు కనిపిస్తుంది కదా యాక్టివేట్ అని చెప్పేసి యూపీఐ ఐడి అంటారు అనమాట అది ఆ యొక్క యూపీఐ ఐడి కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి వచ్చిందనమాట ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోండి అంటే మనం ఇప్పుడు యూపీఐ పిన్ సెట్ చేసాం కదా అది చేస్తుందో పని చేయట్లేదు ఒకసారి బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇప్పుడు పెట్టినటువంటి యూపీఐ పిన్ అనేది అక్కడ ఎంటర్ చేసి చూడండి బ్యాలెన్స్ వచ్చిందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్కబుల్ అనమాట మీరు కూడా అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే చూడండి బ్యాలెన్స్ అనేది వచ్చేసింది అంటే యూపీఐ పిన్ అనేది సెట్ అయిపోయింది అనమాట మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా యూపీఐ పిన్ అనేది రీసెట్ చేసుకోండి రీసెట్ చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళా రాకుండా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్